రోజు మనం త్రీడీ ఆకారాల వలరూపానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూస్తాము కింద చూపిన ఘనం యొక్క ప్రతిభుజం మూడు సెంటీమీటర్లు అయితే ఘనం యొక్క వలరూపాన్ని అంటే నెట్ ని గీయండి వలరూపం అంటే నెట్ డయాగ్రామ్ అనేది టూడీలో ఉంటుంది ఇటువంటి ఒక నిర్మాణం లేదా రూపకల్పన దీన్ని మడిచినప్పుడు ఒక థ్రీడి ఆకారం లభిస్తుంది రండి చూపిన చూపిన ఆకారం యొక్క గీద్దాం ఇక్కడ ఘనం అంటే సాలిడ్ ఒక త్రిభుజాకార పిరమిడ్ దీనిలో మొత్తం నాలుగు త్రిభుజాకార ముఖాలు అంటే ఉన్నాయి ఇక్కడ త్రిభుజాకార భూమి యొక్క మూడు అంచులపై ఒక్కొక్క త్రిభుజం ఉంది వలరూపం గీయడానికి మొదట మనం అన్ని భుజాలు మూడు సెంటీమీటర్లకు సమానంగా ఉన్న ఒక త్రిభుజాకార భూమిని గీస్తాము ఇప్పుడు మనం ఈ త్రిభుజం యొక్క ఏదైనా ఒక భుజంపై ఒక సమబాహు త్రిభుజాన్ని గీస్తాము దాని భుజం భూమి యొక్క భుజానికి సమానంగా ఉండాలి అదేవిధంగా మనం మిగిలిన రెండు భుజాలపై భూమి యొక్క కొలతకు సమానమైన సమబాహు త్రిభుజాల్ని గీస్తాము ఈ విధంగా మనం త్రిభుజాకార పిరమిడ్ కోసం వలరూపం గీశాము తదుపరి ఉదాహరణ కింది చూపిన వలరూపంలో అన్ని దీర్ఘచతురస్రాల పొడవు ఏడు సెంటిమీటర్లు మరియు వెడల్పు నాలుగు సెంటిమీటర్లు మరియు చూపిన అన్ని త్రిభుజాలు సమబాహు త్రిభుజాలు వాటి భుజాల కొలత నాలుగు సెంటిమీటర్లు ఏ వలరూపాన్ని త్రిభుజాకార ప్రిజంను నిర్మించడానికి ఉపయోగించవచ్చో తెలుసుకోండి త్రిభుజాకార ప్రిజంలో రెండు త్రిభుజాకార ముఖాలు వాటిలో ఒకటి ప్రిజం యొక్క భూమి రెండవది దీనికి ఎదురుగా ఉండేది మరియు మూడు దీర్ఘచతురస్రాకార పక్క ముఖాలుంటాయని మనకు తెలుసు ఇక్కడ చూపిన మూడు వల రూపాలలో రెండు త్రిభుజాలు మరియు మూడు దీర్ఘచతురస్ర ఆకారపు సమతల భాగాలు ఉన్నాయి రండి మొదటి ఆకారం గురించి చర్చిద్దాం సౌలభ్యం కోసం మనం వివిధ శీర్షాలకు పేరు పెడదాం త్రిభుజం పిఈడి దీర్ఘ చతురస్రం కి లంబంగా ఉండే విధంగా మనం రేఖాఖండం వెంట రేఖాఖండీవెంట అదే అదేవిధంగా మనం త్రిభుజం క్యూసీఎఫ్ దీర్ఘ చతురస్రం కి లంబంగా ఉండే విధంగా రేఖాఖండం సిఎఫ్ వెంట పెడదాం ఇప్పుడు మనం ఏబీసీడీ దీర్ఘచతురస్రాన్ని భుజం సిడి వెంట ఈ విధంగా మడత పెట్టాలి అప్పుడు భుజం ఏడి త్రిభుజం పిఈడీ యొక్క భుజం పీడీకి ఆసన్న భుజంగా మరియు భుజం బిసి త్రిభుజం క్యూసీఎఫ్ యొక్క భుజం క్యూసీకి ఆసన్న భుజంగా ఉంటుంది అదే విధంగా మనం ఈఎఫ్జిహెచ్ దీర్ఘ చతురస్రాన్ని భుజం ఈఎఫ్ వెంట ఏ విధంగా మడత దాని భుజం ఈఎచ్ త్రిభుజం పిఈడి యొక్క భుజం పిఈకి మరియు భుజం ఎఫ్జీ త్రిభుజం క్యూసీఎఫ్ యొక్క భుజం క్యూఎఫ్ కి ఆసన్నంగా ఉండేలా ఈ విధంగా మనకొక త్రిభుజాకార ప్రిజం అంటే ట్రయాంగులర్ ప్రిజం లభిస్తుంది అదేవిధంగా మనం రెండవ ఆకారాన్ని మడత పెడితే ఈ సందర్భంలో కూడా మనకొక త్రిభుజాకార ప్రిజం లభిస్తుంది ఇప్పుడు మీరొక అట్టపెట్టెపై మూడవ ఆకారాన్ని గీయండి దాన్ని కత్తిరించి అట్టపెట్టె నుండి వేరుచేయండి మరియు మడతపెట్టి ఒక త్రిభుజాకార ప్రిజం చేయడానికి ప్రయత్నించండి ఈ సందర్భంలో మీకొక త్రిభుజాకార ప్రిజం లభించడం లేదు అని మీరు తెలుసుకుంటారు అందువల్ల మనం చెప్పగలం మొదటి మరియు రెండవ చిత్రంలో చూపిన వలరూపాలు మాత్రమే త్రిభుజాకార ప్రిజం చేయడానికి ఉపయోగించవచ్చని మీరు దీనికి కారణం వివరించగలరా బాగా ఆలోచించండి మేమే మీకు చెప్తాం త్రిభుజాకార ప్రిజంలో రెండు త్రిభుజాలు ఎదురు ఎదురుగా ఉంటాయి కాని మూడవ చిత్రంలో చూపిన వలరూపంలో రెండు త్రిభుజాలు ఆసన్నంగా ఉంచబడ్డాయి అదేవిధంగా త్రిభుజాకార ప్రిజం యొక్క రెండు త్రిభుజాలలో ఉమ్మడి శీర్షం అంటే కామన్గా లేదు కాని చూపిన చిత్రంలోని త్రిభుజాలలో ఒక శీర్షం ఉమ్మడిగా ఉంది అందువల్ల ఈ విధంగాను మూడవ వలరూపం ద్వారా ఒక త్రిభుజాకార ప్రిజం ఏర్పడదు తదుపరి ఉదాహరణ చూపిన వలరూపాలు ఏ ఘనాలను సూచిస్తున్నాయి రండి మొదటి ఆకారం గురించి చర్చిద్దాం మనం దాని సరళ భుజాలలో ఒకదానిని తిప్పుతూ మరొక సరళ భుజంపై పెడితే ఆ వక్రాకార భాగం నుండి వృత్తం యొక్క రూపం లభిస్తుంది వృత్తాకార పలకని మడిచి మనం తెరిచున్న భాగాన్ని కప్పుతాం దీన్నుండి మనకు శంఖువు అంటే కోన్ ఆకారం లభిస్తుంది రండి మరొక ఆకారం గురించి చర్చిద్దాం మనం దీర్ఘచతురస్రాన్ని వైపు వృత్తాకార రూపంలో మడతబడతాం ఉన్న భాగాలను వృత్తాకార పలకలతో కప్పివేస్తాం దీన్నుండి మనకొక స్థూపం అంటే సిలిండర్ లభిస్తుంది ఇప్పుడు మూడవ చిత్రంలో చూపిన వలరూపం నుండి ఏ త్రిమితీయ ఆకారం లభిస్తుందో స్వయంగా మీరే కనుగొనండి కాబట్టి రోజు మనం త్రీడి ఆకారాల వలరూపానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూశాము తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన కొన్ని అపోహలను తొలగిస్తాం